సినిమా బాగుంది. తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలనో మంచి కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ ఉంది. మనము వాళ్ళు చనిపోయినాక కాదు బతికున్న రోజులు ఏ విధంగా మంచిగా వాళ్ళ కోరికలు ఏంది వాళ్ళకు ఆవేశంలో ఏమన్నా మాట అన్నా కానీ వయసు పెరిగినా కొద్దీ వాళ్ళ చిన్నపిల్లల పోలికలు వస్తారు. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని మంచి స్వచ్ఛందంగా ఉంచుకొని వాళ్ళని ప్రేమగా ఉంచుకోవాలి. వాళ్ళ కోరికలు అనేది తీర్చుకుంటే మనము ఇంట్లో నుంచి వెళ్ళేయకుండా మన ఇంట్లో నుంచి జాగ్రత్త చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీరంతా ఒకటే ఫ్యామిలీయా? మేమంతా ఒకటే ఫ్రెండ్స్. బలగం 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 సినిమా చూడడానికి వచ్చినాము. బలగం అంటే బలగం ఎట్లుండాలనో బలగం అట్లుంది. కానీ ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు పగలు కాకుండా మంచిగా ఎట్లుండాలి, చిన్నపిల్లల నుంచి చనిపోయిన వరకు ఇలాగా వాళ్ళ ప్రేమలు మరవకుండా మంచిగా ఎప్పుడూ బలగంలాగా ఉండి ప్రేమపూర్వకంగా వండుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుందని, కలిసిమెలిసి ఉంటే ఇంకా బాగుంటుందని దీని సందేశం అని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా మీరు ఎంతమంది కలిసి వచ్చారు మొత్తం? 20-15 మంత్స్ నుంచి వచ్చినాము. అమ్మా 20-15 ఎక్కడ నుంచి ఎక్కడ ఉండే? ఇక్కడ మాది శ్రీశైలం అయిపోయి మజిగడ్ నుంచి వచ్చినాము. మజిగండి మజిగండి అక్కడ లేదా సినిమా ఉంది కానీ ఇక్కడ వేరే పని మీద వచ్చినాము, అట్లా చూద్దామని వచ్చినాము. ఇంతమంది ఓకే సార్. ఇంకెవరన్నా బ్రో? ఎట్లా అనిపించింది సినిమా? బాగుందన్నా. బాగుంది. ఏంటంటే కొంచెం ఏడుపు సెంటిమెంట్ పరంగా ఏడుపు రావడం జరిగింది. మేమందరం ఇలాగ ఏడ్చినాము, మనసులో బయటపడి తెలుసుకున్నాము. బాగుంది. ఈ సినిమాని బట్టి మాకు ఒకటి తెలిసింది, మనం ఎంత బంధుత్వాలను ఎంత దూరం ఉన్నా దగ్గర ఉంచుకోవాలని తెలిసింది. ఒకటి ఏంది మంగ్లీ సాంగ్ సూపర్ బాగుంది. అంటే సినిమా అంటే చాలా బాగుందన్న. ఖచ్చితంగా ఇప్పుడు జనరేషన్ చూడాల్సిన మూవీ ఇది. కలిసుంటే బలగం ఎట్లా ఉంటుంది మనకని మెసేజ్ ఉంది. ఒక పిడికిలు పిడికిలు కలిసినా ఒక బలం అవుతుంది, అట్లా కుటుంబం కలిసి ఉంటేనే బాగుంటుంది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. థ్యాంక్స్ అన్న. అంటే మెయిన్ ఎమోషన్గా ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటి? మెయిన్గా ఎమోషన్గా ఫీల్ అవ్వడానికి ఫ్యామిలీ, ఒక సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. సిస్టర్ని ఒక 20 ఏళ్ళుగా మిస్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందని స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత వాళ్ళు కలిసి ఎంత ఎమోషన్ ఉంటుంది, వాళ్ళతో కలిసి ఎంత బాగుంటుంది అనే ఒక మెసేజ్ ఉంటుంది అన్నమాట. ఫ్యామిలీ అంతా కలిసి చూడాలి. కన్ఫామ్గా ఫ్యామిలీ ఇది అమెజాన్లో ఇచ్చారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కొంచెం ఆగేది కదా. కొద్దిసేపు కొద్ది టైం తీసుకుంటే బాగుంటుంది నాకు ఒపీనియన్. అంటే ఇలాంటి మూవీస్ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఆన్లైన్లో కానీ అవతల చూస్తే అంత ఉండదు సినిమా.